బుద్ధిలోనే నవగ్రహాలు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. నీకున్నది అందరికీ లేకపోవచ్చు, కానీ అందరిలో ఉన్నది మాత్రం ఒకటి. ఆ అంతరంలో ఉన్న అంతరం పోతే అంతర్యామి అనుభవంలోకి వస్తాడు. ఇది ఆది భిక్షువుడు అంటే అర్థం ఏమిటి అంటే ఆదిలోనే భిక్షుత్వాన్ని తెలుసుకున్నవాడు. ఆలోచనకు ఆలోచనకు మధ్య విరామం పెరిగిపోతే అది శాంతి, పనికి పనికి మధ్య విరామం వస్తే అది విశ్రాంతి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేతి. మీరు ఒక ఆలోచనకి ఒక ఆలోచనకి మధ్య విరామాన్ని మీరు చూడటం మొదలుపెట్టారంటే చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇక మీకు కనపడేది ఆలోచనలు కాదు, విరామమే. అగో అదే రామదర్శనం అంటే, ఆత్మారాముడు అంటే అది. వేదన పోయి వేదం అర్థమవుతుంది. వేద మొత్తం వేదాంతం అంటే అక్కడే ఉంది. వేదాంతం ఎక్కడుంది అంటే ఆలోచనకు ఆలోచనకు మధ్యలో ఉంది. కానీ ఆలోచన ఏమిటో అర్థమైతే వేదాంతం ఉంది, కానీ ఆలోచన అంతమైతే వేదాంతం కాదండి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాద పద్మాలకి ప్రణమిల్లుతు. శ్రీ నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలు అనే పుస్తకంలో 111వ చాప్టరు, అందులో చివరి పేర 6వది అనుకుంటా. దైవము తప్ప వేరెవరూ లేనే లేరు, అటులైన అతడు ఎవరికి బద్ధుడగును? ఆయన తనను తానే అనుభవించటలేదా? నీవు నీ చైతన్యమునకు ముందున్నటువంటి స్థితిని చేరుకొనచు, నీవే సర్వము అగుదవు. ఈ సరళమైన విషయమును గుర్తుంచుకొనుము. చైతన్యము దొంగ, అదే దానము చేయును, అదే యాచించును, అది అడగకుండగానే వచ్చినది. దైవం నీపై అనుగ్రహమును వర్షించినప్పుడు అది నీ కొరక లేక ఆయన కొరక? నీవు లేకునచో దైవం ఉండిన పరికరములు పద్ధతులు పరబ్రహ్మమును పొందుటకు తోడ్పడవు. ఇది శ్రీ నిసర్గదత్త మహారాజు వారు ప్రతి చాప్టర్లో, ప్రతి పేరాలో, ప్రతి లైన్లో, ప్రతి పదంలో కూడా పూర్ణ జ్ఞానం ఉంటుంది, అంతిమ సత్యమే ఉంటుంది. ఏ ఒక్కటి తెలుసుకున్నా కూడా అంత అర్థమైనట్టే అవుతుంది, అర్థమవుతుంది. ఇక్కడ మహారాజు వారు ఏం చెబుతున్నారంటే, దైవము తప్ప వేరెవ్వరూ లేనే లేదు అంటున్నారు. ఇది దీని పేరే శరణాగతి అంటే. అంటే దైవం తప్ప వేరెవరూ లేరనే మాటలు నాతో కలిపేగా, నేను దైవాన్నని వేరు చెప్పకుండగానే దైవం తప్ప మరేది లేదు అంటున్నారు. ఒకటి, అప్పుడు దైవం తప్ప మరేది లేదంటేనే ఎవరికైనా మనం మర్యాద ఇవ్వటం కానీ వినయం ఉండటం కానీ సాధ్యమవుతుంది. చాలామందిని మనం మనసు ఏం చేస్తుందంటే, తన పాండిత్యము, తన జ్ఞానము, తన ఆస్తో డబ్బు, హోదాను, పదవు ఏదో పెట్టుకొని అందరినీ చిన్న చూపే చూస్తాం మనం. అదే భౌతిక విషయాన్ని పోల్చుకొని చూసి, నేను అన్నాం కదా, హాస్పిటల్కి వెళ్తే అందరితో పాటు నేను పేషెంట్నే, కానీ పేషెంట్గా ఉండనుగా, ఏదో పొలిటీషియన్గా ఉంటాను, ఏదో మరి ఏదిగానో ఉంటాను. ఆ విధంగా ఉన్నదాన్ని చూడం. నీకున్నది అందరికీ లేకపోవచ్చు, కానీ అందరిలో ఉన్నది మాత్రం ఒకటే అన్న విషయం వినయం. దాని పేరే వినయం అంటే. తర్వాత
చూడండి మన మనసు ఏం చేస్తుందో మనకి ఎవరినైనా పేరు పెట్టే పిలుస్తాం అదొక అదొక ఉచ్చిలి అంటారు పల్లెటూళ్ళు ఉచ్చిలి అందరినీ పేరు అంటే నాకు డబ్బు ఉంది కదా ఎవరినైనా పేరు పెట్టి పిలుస్తాను నేను నువ్వు చిన్నవాడిని ఏం గౌరవంగా ఏమండి అని పిలవరు కానీ మనం పిలవలేము అంతా పరమాత్మే అని వినయం వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు జ్ఞానులు అంటే భగవాను కుక్కను కూడా వారనేవారు మనం అనగలమా ఇంత భేదంతో ఉన్నప్పుడు ఈ దైవము తప్ప వేరెవ్వరు లేరు అన్న విషయంలోనే ఒక వినయం మొదలైతేనే అండి సాధనకి లేకపోతే వయసు సరే వయసును బట్టి విషయాన్ని బట్టి అది వేరనుకోండి కానీ అందరినీ మనం పేరు పెట్టి ఎందుకు పిలుస్తాం అసలు ఎవరో పెళ్ళయి ఉన్నారు సరే నీకు బాగా దగ్గర అయితే అది నువ్వేమో పేరు పెట్టావా నీకు బంధువా నువ్వేమైనా పోషిస్తున్నావు వాళ్ళని పనివాళ్ళగానే పేరు పెట్టి పిలుస్తాం ఎందుకని ఎందుకు గౌరవించలేం సరే అందులో దైవం ఉన్నాడా నాలో దైవం ఉన్నాడా అనేది తర్వాత కానీ నాకు ఇదంతా ఉందన్న ఒక భావం చాలు ఈ మిస్బిహేవియర్ అంటారు మిస్బిహేవియర్ ఏం చేస్తుందంటే ఆ పరతత్వాన్ని పరమాత్మతత్వాన్ని మిస్ చేసేస్తుంది మిస్ అంత ప్రమాదం మిస్బిహేవియర్ అంటే అర్థం ఏంటంటే ప్రాపర్ బిహేవియర్లోనే ఆ ఐశ్వర్యం ప్రాపర్టీ ఈశ్వరుడు ప్రాపర్టీ ఎంత ఉంది తెలియాలి బాగా అలవాటు చేసుకోవాలి ఏమవుతుంది గౌరవిస్తే ఏమవుతుంది అందరిని ఎందుకు చిన్న చూపు చూడాలి ఇది తెలియాలి బాగా ఇది అలవాటు అయిందనుకోండి అక్కడి నుంచి మొదలవుతుంది ధ్యానం కానీ ఆరాధన కానీ అప్పుడే మొదలవుతుంది దైవము తప్ప వేరెవ్వరూ లేనే లేరు అటులైనా అతడు ఎవరికి బుద్ధుడవును అది ఏమంటున్నారంటే ఎవరికి బుద్ధుడవును అటులైనా అంటే లోకంలో ఎవరికి అనే విషయంలో ఎవరు అనగానే మనకు మనుషులు కనపడుతున్నారు మనుషులంటే ఎవరండి నేను సమాజము దైవము వీళ్ళు మనుషే ఇప్పుడు భగవంతుడు కూడా మన దృష్టిలో మనిషేగా ఒక రూపనామాలు కలిగిన దైవం ఎక్కడో ఉన్నాడు అందులో భాగమే ఈ ముగ్గురులో ఎవరికి బుద్ధుడైతాం మనం నాకు నేనంటే నా అలవాట్లకి నా ఇష్ట ఇష్టాలకి నేను గూడు కట్టుకున్న నా లోపల గూడు కట్టుకున్న నా ముద్దళ్ళకి నా ఆలోచనలకి నా అహంకారానికి బుద్ధుడిని అట్లానే పదవి కోసం మరి దేనికో ఈ లోకంలో ఏముందో దానికి బుద్ధుడిని ముక్తి కోసం పరమాత్మకి బుద్ధుడు కానీ నువ్వే పరమాత్మ అయితే అది ఒకటి బుద్ధుడు అవ్వటం ఉన్నది పరమాత్మకు కూడా అంతే పరమాత్మకు కూడా బుద్ధుడు అవ్వక్కర్లేదు ఎందుకు ఆయన తప్ప ఇంకోటి లేనప్పుడు నీవు తప్ప ఇతరమేమీ ఎదుగుని అంటాడు ప్రహ్లాదులు వారు నువ్వే సద్గురు శివానంద గురుదేవులు వారు కూడా చెప్పేది మన సనాతన సాంప్రదాయంలో శివయేవ గురువు శివుడే గురువు ఇంకా శివుడే గురువు అయ్యాక ఇంకేంటి గురువు అంటే వెలుగు అని గురువు అంటే వెలుగు అని వెలుగు అంటే నువ్వు చూస్తున్న ప్రతిదీ అని వెలుగు అంటేనే ప్రతి రూపనామాలు కలిగిన ప్రతిదీ కూడా వెలుగే వెలుగు ఏం చేస్తుంది అన్నీ చూపెడుతుంది అంటే వెలుగు వల్ల అన్నీ కనపడుతున్నాయా వెలుగే అన్నీగా కనపడుతుందా ఆ వెలుగు బయటదా లోపలదా దీన్ని తెలియజెప్పేవాడు మళ్ళ గురువు అంతే దీని పేరే శరణాగతి అంటే దైవము తప్ప వేరెవ్వరూ లేనే లేరు అందుకే సద్గురు శివానంద భగవానుల వారు ఈ విషయంలో నేను లేనే లేనంద ఎందుకు ఉన్నది ఆయనే కాబట్టి నేనెట్లుంటా అంతా ఆయన అయినప్పుడు నేనెట్లా ఉంటానండి ఈ మాట అంటున్నారు అతడు ఎవరికి బుద్ధుడగును బుద్ధుడు అంటే ఇంకే కండిషన్స్ లేవు దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారంటే చాయిస్లెస్ అవేర్నెస్ అనే ఒక మాట ఒకటి ఉంది అన్కండిషనల్గా కండిషన్స్ ఏం లేవు మన రాజకీయాల్లో కూడా ఉంటారు చెబుతుంటారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఇంక షరతులు ఏం లేవు బేషరతుగా అది ఆయన తనను తానే అనుభవించటలేదా ఇక్కడి నుంచి ఈ సబ్జెక్టు మొదలవుతుంది
ఎవరికి బద్ధుడవు నువ్వు? పరమాత్మే ఉన్నాడు అనుకో అన్నిట, ఇంకెవరికి? ఆయనే అసర్వమైనప్పుడు ఆయన ఎవరికి బద్ధుడవుతాడు? అది నువ్వుతో కలిపి. ఆయన తనకు తానే అనుభవించుట లేదా? ఇక్కడ మొత్తం సృష్టి రహస్యం అంతా చెబుతున్నారు. ఆయన తనను తానే అనుభవించుట లేదా? ఏమనుభవిస్తాడు తనను తానే? అంటే ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటేమో, ఏదైనా అనుభవం ఉంటే అది పరమాత్మదే, అది లోపలదో మనసుదో బయటదో, అదే తనను తాను అనుభవించటం అంటే. మనందరికీ ఓ భయం వచ్చిందనుకోండి, ఒక ఆలోచన వస్తే, ఇప్పుడు ఎవరి భయాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? నా భయాన్ని నేను అనుభవిస్తున్నాను. నాకు భయం దేని నుంచి వచ్చింది? ఈ బయట ప్రపంచం నుంచి వచ్చింది. దానికి దీనికి సంబంధం ఉంది కాబట్టి ఆ భయాన్ని కూడా, అది కూడా నేనే కాబట్టి ఎవరికి వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు. అట్లానే సంతోషం, అట్లనే దుఃఖం, తనకు తానే అనుభవిస్తున్నాడు. తన సంతోషం తన దుఃఖం వేరే వేరు కాదు కదా. అందుకని తన కోపమే తన శత్రువే, తన శాంతమే తనకు రక్ష. కోపము తన కోపమే తన శత్రువు. తన కోపమే అనటంలో ఆ పదప్రయోగంలో ఏముందంటే, కోపం తనకి శత్రువు అవుతుంది అని కాదు అర్థం. తను కోపంగా ఉన్నప్పుడు తనకు తానే శత్రువు అవుతాడని. కోపం వేరు తను వేరు కాదు. ఒట్టిగా నేను శివుణ్ణి, నేను శివానందమూర్తి గారిని, పలానా వారిని అని అనుకోవటం కాదు. అనుకోవక్కర్లేదు. ఎందుకు అనుకోవాలి? అనుకుంటున్నావటమే కాదని అనుమానం నీలో ఉందని అర్థం. బయటికి ఏది వ్యక్తం చేసినా కాదా? అసలు అదే అయితే అదే, నేను అమ్మాయిని అమ్మాయి అనుకుంటున్నావు, నేను అబ్బాయిని అబ్బాయిని అనుకుంటున్నాను. అది ఆరంభంలో అట్లా పెట్టి శరణాగతుడై వినయం సంపాదించుకొని వెళ్ళటానికి ఉపయోగపడే మాటే కానీ అది ఏం మంత్రం కాదు. అది మనహాత్రాయితేతి మంత్రం. రక్షించేది అవ్వాలి కానీ వ్యాపకానిక తయారవ్వకూడదు. నాకు పొద్దున ఒక మాట అనిపించింది, మీరున్నారు రాత్రి ఇంట్లో ఉన్నారు, ఒక్కళ్ళే ఉన్నారు, ఏదో చప్పుడయింది, కరెంటు పోయింది పక్క గదిలో, భయం రాదు వచ్చింది, ఇంతలో భయం వచ్చింది, ఇంతలో కరెంటు కూడా వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు మీరు? వచ్చి చూస్తారు, చూశాక అక్కడ ఏం లేదు అని పెంచింది. ఇప్పుడు ఏమొచ్చింది? సంతోషం. అంటే ఏమీ లేదంటంలోనే సంతోషం వస్తే ఈ లోపల హృదయంలో కూడా చైతన్యంలో కూడా ఏం లేదు అని తెలిస్తే వచ్చేది ఆనందం. అది ఎంత కోపం ఉంటుందో చూడండి. వాళ్ళకి నీ మీద కోపం లేదని ఎవరు చెప్పారనుకోండి, ఎంతో సంతోషం మనకి. ఏం లేదని చెబితే చాలు మనకి. బయట ఏం లేదు ఉందా అన్నది వదిలిపెట్టండి. ఏమి లేదని మనసుకు తెలియటం చేతనే అంత సంతోషం వేస్తే, నీ హృదయంలో కూడా భేదమే లేదు, రెండోదే లేదు అని తెలిస్తే, నిజంగా తెలిస్తే అది ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. వెంటనే ఏం లేదు అని తెలిస్తే నిశ్చింతంగా నిద్రపోతాడు. ఇక్కడ నిశ్చింతంగా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఇంతే తేడా. తర్వాత అదే అనిపించింది, ఏం లేదని తెలియటం కోసమే కదా, తెలుసుకోవటం ఏంటి ఉందని తెలియటం కాదు. ఏమీ లేదని, మరి ఏం లేదని ఎట్లా తెలుసుకుంటామంటే ఉందన్న దాంతోనే మొదలు పెడతాం. బయట ఉంటుంది ఏదైనా, లోపల ఉంటుందా ఏంటి? మీరే చెప్పండి, మీ ఇల్లు మీకుందా లేదా? ఇప్పుడుందా? మీ మనసులో ఉంది అంతే. మనసులో ఇల్లు ఉందా అంటే మనసులో ఇల్లు లేదు. మరి ఏముంది? మనసులో ఇల్లు ఉంది అంటే మనసు ఇల్లుగా ఉందా? ఎట్లుంటుంది? పోనీ ఇల్లే మనసుగా ఉందా? ఉండదు. ఏముంది ఇప్పుడు? మనసు ఉంది. అది ఒక జ్ఞాపకము, ఓ నీడ లాంటిది. తనను తానే అనుభవించుట లేదా నీ మాట అంటంలో పరమాత్మ ఏం చేస్తున్నాడంటే తన్ని తానే అనుభవిస్తున్నాడు. నీవు నీ చైతన్యమునకు ముందుండేటువంటి స్థితిని చేరుకొనొచ్చో నీవే శరమము అవ్వదు. ఈ పైన మొదలుపెట్టారుగా, దైవం తప్ప వేరెవ్వరూ లేరని. పై మాట అట్లా ఉంది. ఇక్కడ ఏమంటున్నారంటే, చైతన్యానికి పూర్వం, పోయినసారి చెప్పాను నేను మళ్ళీ తేలిగ్గా, మళ్ళీ ఒకసారి మన్నం చేసుకోవటం తప్పు కాదు కాబట్టి, మనకి మెలకు వచ్చాక ఈ ప్రపంచంతో ప్రపంచపు ఎరుక వస్తుంది మనకి. మెలకువ ప్రపంచము, చైతన్యం అంటే ఏం లేదండి,
మన అనుభవము ఈ ప్రపంచము మన అనుభవము అంటే చూపు ద్వారా వినటం ద్వారా రుచి ద్వారా అనేక రకాలుగా అనుభవాలు ఆ తర్వాత అనుభూతి అనుభూతి అంటే సంతోషం దుఃఖం ఈ మూడు కలిపి పేరే చైతన్యం చైతన్యం అంటే ఎట చూడాలంటే చైతన్యం అని వాడడం ఇవన్నీ ఏంటంటే సాంస్కృతిక పదాలు ఏంట్రా బాధగా ఉన్నామంటే చైతన్యం గురించి అడగటమే అది ఆ చైతన్యమే మీరు చూసింది ఇప్పుడు చైతన్యాన్ని వాడి బాధని వాడి సంతోషాన్ని చూడటమే చైతన్యం చూడటం అంటే దేహాన్ని చూడటం కాదు చైతన్యం చూడటం అంటే ఫీలింగ్స్ చూస్తున్నాం కదా ఎమోషన్స్ అది చైతన్యం ఎమోషన్స్ అన్నీ కూడా చైతన్యమే కాబట్టి చైతన్యం అంటే ఏమిటి చెప్పండి మెలకు వచ్చిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఉన్నదంతా కూడా చైతన్యమే దృశ్యము ఇమేజ్ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ అంతే ఈ మూడు కలిపితే దాని పేరేంటి చైతన్యము అని పేరు ఇప్పుడు చైతన్యాన్ని చూసారా చూడలేదా చూసారా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ మైండ్ అంటేనే చైతన్యం ఫేస్ ఏం చేస్తుంది దాన్ని చూపెడుతుంది అది చైతన్యం మైండ్ అంటేనే చైతన్యం చైతన్యము అంటే ఒకటే అండి ఒక మాట చెబుతాను నేను ఇందాక వినయం గురించి చెప్పాను అసలు అందరినీ చిన్న చూపు చూడటం ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు మనకి వేరుభావం చిన్న చూపు చూడటం దీని పేరే కదా అహంకారం అంటే ఎందుకు వచ్చిందో ఏదో ఒకటి నమ్మాను నేను అయితే జ్ఞానినా నేను నేను నమ్మలేదు అయితే జ్ఞానినా నేను నమ్మకం నమ్మకపోవటమేగా అహంకారం అంటే మరి అహంకారం కానీ ఏమిటి రెండు లేని సహజ స్థితి ఎవరి దగ్గర ఉందో అప్పుడు వాళ్ళు అహంకార రహితులే అహంకారం వచ్చిందంటే ఏదో ఒక ఆలోచన తాలూకు ఒక స్పర్శ ఒక ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి ఒక ప్రశ్న వేస్తాను మీరు బాగా ఆలోచించండి వాళ్ళ అందరం కలిసి ఆలోచిద్దాం దేవుని పక్కన పెట్టండి ఆ రూపనామాలు సరే అవంతా బాహ్యమైన వ్యవహారం ఓ కృష్ణుడు రాముడు శివుడు ఒక ఆంజనేయ స్వామి సద్గురుదేవుడు వీళ్ళందరూ అవి బయట రూపనామాలు సరే అట్లా ఉంచండి ఒక ధ్యానిని ఒక జ్ఞానిని ఓ అజ్ఞానిని మనసు ఎందుకు సృష్టించిందో చూడండి మీరు ఒకసారి దయచేసి జ్ఞాని అంటే అర్థం ఏంటి పరమాత్మని అనుభవం పరమాత్మని తెలుసుకున్నవాడు జ్ఞాని అజ్ఞాని అంటే అర్థం ఏమిటి పరమాత్మని తెలుసుకోనివాడు ఆత్మను తెలుసుకోనివాడు పరమాత్మ ఆత్మ ఒకటే కాబట్టి ఆత్మను తెలుసుకున్నవాడు అజ్ఞాని ఒకవేళ సర్వము ఆత్మే అయితే ప్రాసెస్ చూడండి భగవాన్ రమణ మహర్షి వారు చెప్పింది ఉనికి చైతన్యమైంది చైతన్యం మనసు అయింది ఈ మనసు ఈ ప్రపంచాన్ని చూస్తుంది చూడండి ఉనికి ఏమైంది చైతన్యమైంది చైతన్యము అంటే అర్థం ఏంటి ఫస్ట్ చైతన్యం యొక్క మొదటి లక్షణం నీ దేహం నీకు నీ దేహం తెలియటం నీ దేహం కనపడటం చైతన్యమే అది ఎవరు ఆత్మేగా అంటే నీ దేహం కూడా పరమాత్మే అయితే అయినట్టే ఇంక అనుమానం కదా చైతన్యమే దేహంగా కనపడుతున్నప్పుడు చైతన్యం ఏదిగా కనపడుతుంది చూస్తే లోపల ఆత్మగా కనపడుతుంది ఉనికిగా కనపడుతుంది గ్రహింపుగా కనపడుతుంది కాబట్టి ఈ దేహం అట్లా చూస్తే కూడా నా దేహాన్ని కూడా నేను చైతన్యంగానో ఉనికిగానో చూస్తే అజ్ఞానం ఎలా అవుతాను నేను ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారుగా నా దేహాన్నే కదా దేహం అని మీరు అనుకోకపోతే మీరు చూస్తున్నది ఉనికి అండి గుర్తుపెట్టుకోండి బాగా అందుకని దూరం వస్తువుల్ని ముందు ఉనికిని చూస్తాం తర్వాత రూపాన్ని తర్వాత గుర్తుని చూస్తాం ఓ వీళ్ళు ఫలానా వాళ్ళు కదా అని ఆ తర్వాత ఆడ మగ ఏవో వస్తాయి ఏంటో ఇది రుచిగా ఉండదు వచ్చినసారి ఏంటంటే ఈ సబ్జెక్టే రుచిగా ఉండదు మంచిగానే ఉంటుంది కానీ ఇది అలా ఇది అర్థమైతే అసలు ఇంకేమీ అడగం మనం మిగిలిన వాటిలాగా ఉండదు ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే అది వస్తుంది అయ్యో ఇది చేస్తే అది పోతుందంటే మనకు భయం కదా అసలు పోతే సరే పోతుంది అంటేనే భయం మనకి
చచ్చిపోతా ఉన్నది భయం కదా. మీకు అర్థమైంది? అజ్ఞాని అంటే ఎవడున్నాడు లోకంలో? ఉనికే చైతన్యమై చైతన్యం దేహంగా కనపడుతున్నప్పుడు ఆ చైతన్యం అనుభూతిగా మనసుగా కనపడుతున్నాం. మనసు అంటే ఏం లేదు, చివరి దాకా వెళ్ళి చూస్తే అనుభూతే, దుఃఖమో సుఖమో ఏదో ఉంటుంది, సంతోషమో దుఃఖం ఉంటుంది. అది మనసు యొక్క చైతన్యం యొక్క అనుభూతి. చైతన్యం యొక్క రూపం మళ్ళీ నీ రూపం. ఇదంతా ఎవరో కాదు, నీ ఉనికి, నీ గ్రహింపే. అది గ్రహించావా, అదే జ్ఞానము. లేదా ఈ దేహం కూడా, దేహం కూడా ఉనికి అని తెలిస్తే అది కూడా. అందుకని సర్వము పరమాత్మే, ఎవరికి బద్ధుడం కాదు మనం. సరే, ఇది బాగానే ఉంది. మనందరం చూడండి, ఎవరినైనా ప్రేమించానంటే దేన్ని అంటారండి? దేహంతో అయితేనేమో విడిపోతూనే ఉన్నారు, కనపడుతూనే ఉంది మనకి, ఎన్నో తర్కణాలు కనపడుతున్నాయి. మానసికంగా చూస్తే అట్లానూ విడిపోతూనే ఉన్నాం, ఇష్ట ఇష్టాల దగ్గర. దేహంగానేమో నచ్చటం నచ్చకపోవటం ఉంటుంది. దేహం అందంగా ఉందనుకోండి, నాకు ఇష్టం అంట, నచ్చలేదు అనుకోండి అంటాం. ఇష్టాయిష్టాలు దేహం వల్ల కనపడుతున్నాయి, కానీ ఏర్పడేది ఎక్కడ? మనసులోనే. విడిపోయేది ఎక్కడ? మనసులోనే. అట్లా విడిపోతున్నాం కదా. సరే, కలిసినప్పుడు, మొదటి క్షణం కలిసినప్పుడు దేహంతోనే కలుస్తాం. ఆ తర్వాత వాళ్ళతో ఆ వ్యవహారంలో ఒకటైనప్పుడు, మాటల్లో మన అనుభూతులు పంచుకోవటంలో ఒకటైనప్పుడు, ఇక దేహ స్పరిశం ఉండదు, దేహం గురించి ధ్యాస ఉండదు. ఒక తల్లి పిల్లాడిని ముద్దాడేటప్పుడు అలానే ఉంటుంది, ఒక భర్త భార్యని ఊరి నుంచి వచ్చినప్పుడు, ఒక భార్య భర్త ఊరికి వెళుతున్నప్పుడు, ఇవన్నీ కూడా దేహ సంబంధం కాదు. అవి రెండు కలిసి ఉంటాయి, కానీ గుర్తుపట్టలేనంతగా కలిసి ఉంటాయి. అవి వచ్చిన చావది సత్యము అక్కడే ఉంది, కానీ కొద్దిగా మైన్యూట్గా ఉంటుంది. బాగా వంట తెలిసిన ఆడవాళ్ళే రుచి అవుతారు, ఎందులో ఇది కలిసింది అంటారు. అంత నిశితంగా చూడగలగాలి ఆ రుచి శక్తి, ఆగ్రహణ శక్తితో, లేకపోతే రుచి చూసే శక్తితో అంత నిశితంగా ఉంటే కానీ ఏమైనా తేలవు. ఒక పచ్చడికి అంత నిశిత దృష్టి కావాలంటే మరి పరమాత్మకి ఎంత కావాలి? రుచికి అంత నిశిత దృష్టి కావాలంటే, రుచి అంటే భగవంతుడు అని కూడా ఉంది అర్థం, మరి ఆ రుచిని చూడటానికి ఎంత నిశితం కావాలి? నిశిత దృష్టి వస్తున్న కొద్దీ పరమాత్మ అనుభవం తేలికైతుంది. దానికి వినయం చాలా గొప్పదండి, వినయం ఉండాలి. ఇది కూడా కష్టమే అనిపిస్తుంది మనకి, వాళ్ళని పేరు వాళ్ళని గౌరవంగా పిలవటం ఏంటంట, ఎందుకు పిలవాలంట? కులం కాదు, మతం కాదు, వదిలిపెట్టి చూసుకోండి ఒకసారి. నేనేమంటున్నా అంటే పిలవండి పిలవకపోండి అది వేరు విషయం. ఎవరినన్నా సంబోధించేటప్పుడు మీ మనసులో ఏముందో చూసుకోండి. దయచేసి వాళ్ళకి తెలియకపోవచ్చు, మీరు నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన మీకు ప్రేమ ఉందని వాడు అనుకోవచ్చు. మీకు తెలుసు మీకేముందో. ఆ కపట నాటకం నీకు తప్పితే అసలు కపట నాటక సూత్రధారివి నువ్వే. కృష్ణుడిని ఎందుకు తీసుకొస్తావు అక్కడికి? కృష్ణుడికి కపట నాటక సూత్రధారి అంటారు నారద మహర్షి అదేదో సినిమాలో, తులాభారంలో. అసలు కపట నాటక సూత్రధారులు ఎవరు ఇక్కడ? ఈ పాత్రధారి అహంకారం అనే పాత్రే అంత పనిచేస్తుంది. సరే, నీవు నీ చైతన్యమునకు ముందున్నటువంటి స్థితిని చేరుకొనచో. చైతన్యం అంటే అర్థమైందిగా, కేవలం చైతన్యానికి పూర్వం ఉన్న స్థితి తేలిగ్గా మనకి జాగ్రత్త ఉంది, స్వప్నం ఉంది, సుషుప్తి ఉంది. సుషుప్తి అంటే నిద్రావస్థ అంతా చైతన్యానికి పూర్వస్థితి, స్వప్నావస్థ అంతా చైతన్యానికి, జాగృతావస్థ అంతా చైతన్యానికి తరువాత స్థితి. చైతన్యము, చైతన్యం అంటే ఏం కనపడదు కదా. ఒక నిద్రే అంత ఆనందంగా అందరికీ అనిపిస్తుంటే ప్రతి జీవికి నిద్ర ఏమిటో తెలిస్తే ఎంత బాగుంటుందండి. అంత కష్టమండి ధ్యానం, అదే అంత దైవం, అంత కష్టమైన వాడా? నేను దేవుడు ఒకటా ఒకటా కాదా అంటే ఒక స్థాయిలో ఇది కూడా కరెక్ట్ కాదు. కానీ ఇంతకంటే ప్రాథమిక స్థాయి లేదు, అట్లానే మొదలు పెట్టాలి, ఆలోచనతోనే మొదలు పెట్టాలి. ఇక్కడ చూడండి ఏం చెబుతున్నారు. చైతన్య స్థితికి చేరినప్పుడు నీవే సర్వము అగుదువు. ఇప్పుడు చూడండి, మనం నిద్రపోతున్నాం, నిద్రపోయేటప్పుడు ఎవరు ఉంటారు? మన పక్కన భర్త ఉంటాడు, లేదా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు,
బంధువులు ఉంటారు. ఒక పెళ్ళిలో అందరం కలిసి పడుకున్నాం, ఇంతమంది ఉన్నారు, పెళ్ళి ఉంది, బోళ్ళంత తతంగం ఉంది, ఎన్నో ఉన్నాయి కదా పెళ్ళిలో, ఉన్నాయిగా. మరి నిద్ర పట్టింది, కొనుక్కు పట్టిన తర్వాత ఎవరు ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు సర్వం నీవయ్యావా, సర్వము నీవే అయ్యావా, అవ్వలేదా, అయ్యారా, ఎట్లా 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 అయ్యారు మీరే సర్వం? అది ఎవరు లేరు కదా సర్వం అంటే. అది సర్వము అంటే అర్థం ఏమిటి అంటే ఒకటి ఉండటం అని కాదు, ఏమి లేకపోవటమే సర్వము నీవే అయి ఉన్నావంటే. ఇక్కడ ఎవరు వీరు వారు అని వస్తే వారు వీరే అయ్యారు. లేవంగానే నా భార్య అని అంటావు, నా పిల్లలు అంటావు, నా బంధువులు అంటావు, నా స్నేహితులు అంటావు, ఇది పెళ్ళి అంటావు, ఇది చావు అంటావు, ఇవన్నీ ఏమీ లేనప్పుడు ఏమవుతుంది? అన్నీ ఉన్నాయని కాదని నా అర్థం, ఏమి లేవని కూడా కాదని అర్థం. ఏమీ లేకపోవటం అన్నీ ఉండటం కూడా కాదు, ఇది ఏది లేకపోవటమే సర్వం అంటే. అంటే ఆలోచనే సర్వము అనే మాట ఒక మాట చెబుతున్నాను. ఇప్పుడు మనం ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళామనుకోండి, ఎగ్జిబిషన్లోకి వెళ్ళినప్పుడు మనం మన పిల్లలతో వెళ్తాం. ఎంతమంది వస్తారు? మన నలుగురువేనండి, వేల మంది వస్తారు. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, చూసి వెళ్ళేవాళ్ళు, చూడటానికి వచ్చే ఇక మనలాగిన చాలా. ఇప్పుడు అందరూ విడివిడిగా చూస్తారా, మీరు అందరూ కలిసి వెళ్ళిపోతారా? సర్వం మీరు అవుతారు. పర్టికులర్గా చూసినప్పుడు పర్టికులర్ ఏమిటో తెలుసా అండి? పర్టికులర్ కోరిక కదిలిస్తుంది ఆ మాటని. పర్టికులర్ అన్నది పార్టికల్గా. అక్కడ ఆడవాళ్ళు ఉన్నారని అటు చూశాను అనుకోండి, పర్టికులర్ అయిపోయింది. ఒక కోరిక ఏం చేస్తుంది అంటే మనసుని అటు తీసుకెళ్తుంది. చైతన్యం మళ్ళా చైతన్యం స్రవంతి మరోవైపు మరో దిశకు వెళ్ళింది. ఇదేగా పర్టికులారిటీ. ఇమేజెస్, మన మూఢనమ్మకాలు ఇవన్నీ అందులోనే వచ్చినవి. లేకపోతే నలుగురు నీ పిల్లలతో అట్లా వెళ్ళిపోతుంటాము. ఒకవేళ నీ ధ్యాస నీకు కావాల్సిన వస్తువు మీద ఉంటే పిల్ల భార్య కూడా ఉండరు. అవి ఏమన్నా అట్లా వెళ్ళిపెట్టి వెళ్ళిపోతారంటే మీ తొందర మీదని అరుస్తారు. ఏంది ఆఖరి తొందర వెనక వస్తున్నారు, ఎవరు వస్తున్నారో లేదో చూడరు. వింటున్నావా నువ్వు? అయితే సరే, వెనక వస్తున్నాను లేదో చూసుకుంటారా మీ తొందర మీదేనా అని. ఎగ్జిబిషన్ సరే, మనం ఏం చూడటానికి వెళ్ళాం అది తర్వాత. ముందు ఆవిడ క్రోధానికి గురవుతాం మనం, ఆవిడకు ఆయనకు. చూసుకోరా వచ్చేది నాని అనవరా, మిమ్మల్ని అరవట్లేదా? ఎన్నున్నాయి రోజు పర్టికులర్. అప్పుడు ఏంటంటే ఏది ఉండదండి, ఏది ఉందో మనసులో అదే ఉంది. ఇంక వీళ్ళు రూపనామాలు అని సర్వము అనే మాటకు అర్థం ఏంటంటారు, సర్వాన్ని విడిగా చూపెట్టేది ఏమిటి అసలు మనల్ని? మీరు, నేను, అవినయము, అహంకారము, ఆతోజైరి, వ్యతిరేకార్థాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? అసలు మనమే పరమాత్మ స్వరూపమైతే కాదు అనిపించడానికి కారణం ఏమిటి? చూడరా అండి, సాధన చేస్తానంటారేంటి? జపం చేస్తాను, నేను సాధన చేస్తాను, నేను విగ్రహారాధన చేస్తానంటారేంటి? అనాలి, అది సంప్రదాయం, అది చెయ్యాలి. అది కానీ ఉద్దేశం ఇదై ఉండాలి. ఇప్పటికే నేను పూజలు చేస్తానంటే పూజలు చేస్తే చెయ్యండి, పూజలు చేయండి, కానీ అర్థం చేసుకొని చేయాలి. ఎవరు ఏది కారణం ఒక్కసారి మీరు నా మాట విని దయచేసి ఇవాళ నుంచి పూర్వస్థితి, చైతన్యానికి పూర్వస్థితి వల్ల లోకి వెళ్ళినప్పుడు నీవే సర్వము అవుదువు. ఇక్కడ ఈ మాట అంటంలో ఉద్దేశం పైన మొదలుపెట్టారు, దైవము తప్ప వేరే లేనే లేరన్నారు. ముందు ఆరంభంలోనేమో దైవం తప్పితే ఇంకోటి లేరన్నారు. ఇక్కడ ఆ స్థితిని చేరుకోవచ్చు అంటే చైతన్య అంటే ఆలోచన స్థాయి దాటి నువ్వు చేరుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నీవే సర్వము అగుదువు. ఇంకా దైవం కాదు, నువ్వు అవుతావు అన్నీ. ఇందాకేమో అన్నీ దైవం అన్నాడు, ఇప్పుడు నువ్వే అన్నీ అంటాడు. ఏది బాగుంది? అన్నీ దైవం అంటేనేమో చూడటం కష్టంగా ఉంది. అన్నీ నేనే అని ఉట్టిగా అనుకుంటేనేమో అహంకారం అవుతుంది. అన్నీ నేను ఎట్లా అవుతా అనుకున్నా అహంకారమే అవుతుంది. అందుకని ఏం చేయాలి? దీనికి మార్గం ఏమిటి అంటే ఈ ఆలోచనకి పూర్వస్థితి ఏదన్నా ఉందా? పూర్వస్థితి ఏముంటుంది? ఆలోచనకి పూర్వస్థితి అంటే మెలకువండి, ఆ గ్రహింపు శక్తి అండి, ఉనికండి అంటున్నాం. నాకెట్లా తెలుస్తుందండి? భగవాన్ కూడా అక్కడికి చెప్పారు, లేవంగానే పట్టుకో, లేదా నిద్రపోయేటప్పుడు పట్టుకుంటున్నారు,
లేదా ఆలోచనకు ఆలోచనకు మధ్య పట్టుకోమంటున్నారు, లేదా మంత్ర జపం చేసేటప్పుడు మంత్రానికి మంత్రానికి మధ్య పట్టుకోమంటున్నారు, శ్వాసకి శ్వాసకి మధ్య వదిన అనిపించింది నాకు. శ్వాస మీద ధ్యాస అనే ఒకటి ఒక విధానం ఉంది. శ్వాస మీద ధ్యాస, ధ్యాస ఏదో కాదు పరమశివుడే, శ్వాస ఏదో కాదు పార్వతి అమ్మే. ధ్యాస శివుడైతే శ్వాస అమ్మవారు. శివుడు ఎప్పుడు అమ్మవారిని చూస్తూనే ఉంటాడు, లేకపోతే అమ్మ లేదు అక్కడ, ప్రకృతి లేదు ఆధారం లేకపోతే. పార్వతి ఎప్పుడు కూడా శివయ్యతోనే ఉంటుంది, ఎందుకంటే శ్వాస దేనికోసం అండి, ప్రాణం కోసం. నా శ్వాసను దేనికోసం అండి, నా ప్రాణం కోసం. నా ధ్యాస దేని మీద అంటే నా శ్వాస మీద. అది అయితే ఇది పోతుంది. అందరి ధ్యాస పెట్టినా పెట్టకపోయినా చిట్ట చివరిగా పెట్టవలసింది ఏమిటంటే శ్వాస మీద ధ్యాస ఆకర్షణలో పెడతాం మనం. అసలు ఉందా లేదా, చివరికి ఎవరైనా కనుక్కునేది ముక్కు దగ్గర చేయిబెట్టి శ్వాస లేదు పోయాడంటారు, అయిపోయాడు. అది అల్టిమేట్ ధ్యాస. ఏది కారణమో తెలియటం పేరే ధ్యాస, ఏది కారణమో తెలియటం ధ్యాస. శివపార్వతులే శ్వాస ధ్యాస బాగా గుర్తుపెట్టుకోండి. మరి అవకాశం లేదా నాకు, మెలకు వచ్చినప్పుడు పట్టుకోలేనా, ఈ మంత్రానికి మధ్యనని పట్టుకోలేనా, అందాక ఎందుకండి, ఆలోచనకు ఆలోచనకు మధ్య ఉన్నది కూడా పరమాత్మే, నీ స్వరూపమే. కష్టంగా ఉందండి ఆలోచన, అసలు పూర్తయ్యేలోపు ఇంకోటి మీద పడుతుంది, ఓవర్లాపింగ్. అసలు అటు కుదరదని తెలుసు మనకి. మీరు ఒక మాట చెబుతా రాసుకోండి, ట్రై చేయండి, చేతి మీద రాసుకోండి చెబుతా, మీరందరూ రాయండి, సిగ్గుపడకండి. ఏది నేను మంత్రాలు తంత్రాలు ఏం చెప్పను. రామ సీత రాసుకున్నారా? రామ అన్న పదం రాస్తూనే సీత అన్న పదం దాని మీద రాయండి, రాయండి. రామ అన్న పదం రాస్తూనే ఎట్ ఏ టైం సీత కూడా సైమల్టేనియస్గా. సైమల్టేనియస్ అనే మాటకు అర్థం ఏమిటి అంటే పూర్తవుతున్న వెంటనే, వెంటనే వస్తావా అంటారు. వెంటనే అంటే ఇది పూర్తి అవ్వగానే అని, అంతేగాని వెంటనే అంటే ఇంక వెళ్ళటం ఎందుకు అక్కడికి. రాశారా మీరు? రాశారు అనిత గారు? రామాన్న పదం రాస్తుండగానే పైన సీత కనపడాలి నాకు, రాయండి. రెండు ఒక్కసారి రాయండి. ఎందుకు గ్యాప్ ఇవ్వాలిగా? మరి గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అక్కడ ఉన్నాడు పరమ, అది నీ పూర్వస్థితి. నీ ఆలోచనలలో కూడా అట్లాంటి విరామం ఉంది, అది పేరే రాము. కానీ ఎంత వేగంగా ఉన్నాయంటే కనీసం నువ్వు ఆలోచనకు ఆలోచనకు మధ్య విరామాన్ని ఇవ్వగలిగిన, విరామాన్ని ఇవ్వగలిగిన. ఇప్పుడు నేను రామ అన్న పదం మీద సీత అన్న పదం కూడా ఒకసారి రాయాలంటే ఏ తొందర ఏంటి, విడిగా రాసే రాయొద్దా? మా బామ్మగారు ఉండేవారు, ఆవిడ చదివేవారు. ప్రదేశ్ అది రెండున్నర నిమిషాలు పట్టేది, ఆంధ్రప్రదేశం చదువుతాను. తొందరగా చదవండి అన్నారు అనుకోండి, చదవద్దా అంటారు వాళ్ళు, వాడి కెపాసిటీ. ఇక్కడ సీక్రెట్ ఒకటి చెబుతాను నేను. ఒక పదానికి రెండు పదాలు ఎట్లా రాయలేము, రెండు ఆలోచనలు కూడా చేయలేము. వేగం వల్ల ఏమవుతుందంటే ఆలోచనలు చంచలంగా ఉన్నాయంటున్నాం, కానీ నిజంగా చంచలం లేదండి. నువ్వు ఆ మధ్య సెంటర్లో ఆ గ్యాప్ను చూస్తే చంచలత్వం లేదు, స్థిరత్వమే ఉంది. నేను అనేది ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఒక మంత్ర జపం చేస్తుండగా ఇంకో ఆలోచన వచ్చేటప్పటికి నాకు తెలియట్లేదు, ఏకాగ్రత తెలియాలి. అందుకని కారణం ఏమిటి, అంత వేగంగా ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు అంటే, నా బాహ్యమైన జీవనంలో ఉన్న ఈ వేగమే అక్కడ కూడా వేగం అయిపోయింది, ఆగమైపోయింది. నేను గుర్తుపట్టలేకపోవటానికి, పరమాత్మని గుర్తుపట్టలేకపోవటానికి కారణం ఏమిటంటే ఆలోచనలు కాదు, ఆలోచనలో వేగం, ఆలోచనలో స్పష్టత లేకపోవటం. అర్థమవుతుంది? సరే ఇప్పుడు మిమ్మల్ని రామాన్ రాయమన్నాను, రాశారు, దాని మీదనే ఎట్ ఏ టైం సీతాన్ రాయమన్నాను, మీరు ఏ ఒక్కటే చదవగలుగుతారా? ఎందుకు వచ్చిందో అట్లా అంటే స్పష్టత కోసమే వచ్చింది. ఆ విరామం ఎందుకు ఇచ్చాడు ఈశ్వరుడు అంటే, అందుకే నిద్ర కూడా ఆలోచనకి ఆలోచనకి మధ్యే కదా నిద్ర ఉండేది. ఒక మెలకువకి ఒక మెలకువకు మధ్య ఉండేది ఏంటి, నిద్ర. అగు అదే, అందుకనే భగవాన్ రమణ మహర్షుల వారు నువ్వు నిద్రలో ఈశ్వరుడు అవుతావు అన్నారు. నువ్వు నిద్రలో ఈశ్వరుడు అవుతావంటే అది. ఈ ఆలోచనల వేగాన్ని
అంత వేగంగా గుర్తుపట్టకుండగా పరమాత్మని ఆలోచనల మధ్యలో దాక్కున్న పరమాత్మని గుర్తుపట్టకుండగా చేస్తున్నది ఏంటో తెలుసా అండి? ఒకటి కోరిక, రెండు ఆశ, మూడోది ఆతృత, ఆరాటము, వినయం లేకపోవటం. ఈ దుర్గుణాలన్నీ కలిపి నన్ను నేను గుర్తుపట్టకుండగా, అది పరమాత్మ, కృష్ణుడు, రాముడు, శివుడు, ఈ పేర్లు పక్కన పెట్టండి, ఆ ఉన్నది ఏదో గుర్తుపడితే సర్వము నీవే అవుతావు. ఇందాకేమన్నారు, అంతటా భగవంతుడే కదా నువ్వు ఎవరికి బద్ధుడవుతావు అన్నారు. ఇక్కడ ఏమైంది, నువ్వు ఎప్పుడైతే చైతన్యానికి ఆవల స్థితికి చేరుకున్నావు, పూర్వస్థితికి చేరుకున్నావు, సర్వము నీవే అవుతావు. అప్పుడు నీకు ఇతరము లేదు. ఇంకా పరమాత్మ అన్న మాట ఇక్కడ వాడరు. అంటే లేడా ఉన్నాడన్న ప్రశ్నగా చూడు అక్కడ, ఇక దేవుని అనవసరమైన మాట అనవసరం. ఈ సరళమైన విషయమును గుర్తుంచుకునేది చాలా సరళము, అందరికీ తేలిక. ఇందులో ఏమీ గంభీరమైన యోగాభ్యాసాలు లేవు. కూర్చొని మంత్రం మనసు నిలిపి ఏకాగ్రత చేయాల్సిన అవసరం లేదు. సాధనే లేదు. సాధన అంటే ఏకాగ్రత కావాలి, సాధన అంటే ఓపిక ఉండాలి, సాధన అంటే ఇష్టం ఉండాలి, సాధన అంటే ఒక మార్గం ఉండాలి, సాధన అంటే సమయం ఉండాలి, సాధన అంటే మరెన్నో ఉండాలి. ఇది తెలుసుకోవటమే. ఈ సరళమైనవి, అందుకనే భగవాన్ మార్గం అనే మాట ఏమిటంటే, ఈ విచారణ ఏదైతే ఉందో గ్రహించటం అనే విధానము సూటి సులభము, సూటైనది, సులభమైనది అందరికీ కూడా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు చూడండి, మీ ఆలోచనకి ఆలోచనకి మధ్య విరామం ఉందా లేదా, ఒప్పుకున్నారా? క్రియలోనే లేనప్పుడు, క్రియలోనే ఒక పని వెంటనే ఇంకో పని చేయలేనప్పుడు మీకు అర్థమవుతుందా? ఆలోచన ఎలా చేస్తారు? భౌతికం అయ్యి ఉండవచ్చు కాక, అది ఇది సూక్ష్మం అయ్యి ఉండవచ్చు కాక, సూక్ష్మమైనా కూడా చేయలేరు. కానీ చేయవచ్చు అనే మాట ఎక్కడైతుందంటే, చేయలేకపోవటానే చేయవచ్చు అంటారు. ఏం ఉండదు అక్కడ. కొద్దిగా అవత చైతన్య స్థాయికి అవతలకి వెళితే ఏం చేయలేం. దొంగ చూడండి ఎంత బాగా చెబుతున్నారు, ఈ సరళమైన విధానాన్ని గుర్తుపడి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆలోచన రెండు ఒక్కసారి చేయగలమా? చేయలేం. క్లియర్గా ఉంది కదా, అంటే విరామం ఉందని ఒప్పుకున్నాం కదా మనం, ప్రాక్టికల్గా లాజికల్గా ఒప్పుకున్నాం కదా. ఆ విరామాన్ని ఎట్ట పెంచుకోవాలి? సుగుణాల ద్వారా పెంచుకుంటాం. గుర్తుపట్టేనే పెంచు, ముందు గుర్తుపట్టండి విరామం ఉంది అని. కానీ ఆలోచనల వేగం వల్ల మనం ఏంటి, ఆ విరామాన్ని గుర్తుపట్టలేకపోతున్నాం. నేను ఏదో సినిమాలో ఎక్కడి నుంచో కాలుస్తాడు, ఒక ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఉంటుంది, ఆ ఎగ్జాస్టర్ ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుంటుంది కానీ విరామం ఉంటుంది. రెక్కలు తిరిగేటప్పుడు ఫ్యాన్ ఒకలా కనపడుతుంది కానీ ఖచ్చితంగా విరామం ఉంటుంది. మచయంత్రం అదే కదా, అర్జునులు వారు ఛేదించింది. ఆ గ్యాప్లో వచ్చి షూట్ చేసేస్తాడు, అంత మంచి షూటర్ ఆయన. అట్లానే ఇక్కడ షూటింగ్ ఏమిటి, ఇక్కడ గ్రహించవలసింది ఏమిటి, మొట్టమొదట ప్రాథమికంగా ఒక ఆలోచనకి మధ్య విరామం ఉంది, ఒప్పుకున్నారా? ఇది మొదటి మెట్టు. రెండో మెట్టు, ఈ విరామం ఎందుకు లేదు, తెలియట్లేదు, వేగం ఉంది, అది కూడా ఒప్పుకుంటున్నారుగా. ఒక ఆలోచన అయిపోతే ఇంకో ఆలోచన వస్తూనే ఉంది, టెంపర్గా వస్తున్నాయి, అది ఒప్పుకున్నాగా, రెండు ప్రూవ్ అయిపోయినాయి. మూడోది, ఒకవేళ విరామాన్ని చూసే ఉంది అంటే చూడొచ్చు కదా, విరామం ఉంది అంటే చూడొచ్చు కదా. మూడోది, చూడొచ్చు కదా అంటే విరామాన్ని చూస్తున్నారంటే విరామం అనంతంగా ఉంటుంది, చిత్రమైంది అది. మీరు ఒక ఆలోచనకి మధ్య విరామాన్ని మీరు చూడటం మొదలుపెట్టారంటే చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇక మీకు కనపడేది ఆలోచనలు కాదు, విరామమే. అగో అదే రామదర్శనం అంటే, ఆత్మారాముడు అంటే అది, అదే గాయత్రి మంత్రం, అదే దత్త మంత్రం, అదే హనుమద్మతం. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, మరోగత అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేతి. చదువుకుంటే చాలా జ్ఞానం వస్తుంది అంటున్నారు పరమాచార్యుల వారు చెప్పారు. ఒక్క మంత్రం చదువుకోవచ్చు కదా నా జ్ఞానం కోసం అని. సరే డబ్బు కోసం ఏదో చేస్తాం, వ్రతాలు చేస్తాం, హోమాలు చేస్తాం, ఎన్నో చేస్తాం, చేద్దాం, తనకేంది, వస్తే వచ్చింది లేదలేదు అది వేరు విషయం. ఒక జ్ఞానం కోసం కూడా ఏం చేయకూడదా, ఇప్పుడు అవసరమా అంటారు.
చూడొచ్చు కాబట్టి విరామాన్ని మీరు ఒకసారి చూస్తే ఇంకా మీకు ఆలోచనలు కనపడు అక్కడ విరామమే కనపడుతుంది చాలా అర్థం చేసుకోండి మరి ఆ వేగాన్ని ఎట్లా తగ్గించుకోవాలి మీరు దానివైపు చూడటం మొదలు పెడితే కారణం కూడా తెలుస్తుంది కార్యకారణ సిద్ధాంతం అక్కడే ఉంది వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నది వాట్ ఈజ్ హ్యాపీనెస్ అన్నది వాట్ ఈజ్ బ్లిస్ అన్నది అప్పుడు తెలుస్తుంది మనకి తెలియదు ఇప్పుడు మనం దేవుడి పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో లివ్ అంటలేదు వాటిని తిరస్కరించట్లేదు అది చేసుకోండి బయటది అది బయట వ్యవహారం ఇది నీ లోపల వ్యవహారం ఒక మాట చెబుతున్నాయండి మీరు శివ పంచాక్షి చేసుకుంటున్నారు మీ నాన్న గుర్తొచ్చాడు దీనికి ఎంత విలువ ఉందో దానికి అంతే విలువ ఉంది నీ పిల్లాడికి ఫీజు కట్టాలి ఇవాళ జపం చేసుకుంటున్నారు ఫీజు కట్టాలని గుర్తొచ్చింది దీనికి ఎంత విలువ ఉందో దానికి అంతే విలువ ఉంది జీవితంలో ఏది తీసేసేది కాదు కానీ నువ్వేమంటావంటే ఇది చేస్తున్నావు అది ఎందుకు వస్తుంది అంటున్నావు రావద్దు అంటున్నావు అది వేరు విషయం దాని విలువ దానికి ఉంది దీని విలువ దీనికి ఉంది నేనే ఉంటున్నా అంటే కానీ జపం చేస్తుండగా పిల్లవాడి ఫీజు కట్టడం గురించి ఎందుకు అర్జెంటుగా అంత ఆలోచన వచ్చింది ఇది నీ ఆలోచనలు నువ్వు చూస్తున్నావా ఇంకెవరినో చూస్తారా ఇది నీకు సంబంధించిందా వేరే వ్యక్తులకి దైవానికి సంబంధించిన విషయం నీకు సంబంధించిన విషయం దైవానికి ఎందుకు ఆపాదిస్తున్నావు నీ ఆలోచన నీ ఆలోచనల వేగము నీ ఆలోచనల వేగం వల్ల దానిలో ఉన్న విరామాన్ని గుర్తుపట్టలేకపోవటం ఇది నీ మనసులో జరుగుతున్న ఘోష ఇది అది అర్థమైతే వేదం అర్థమవుతుంది నేను అనేది అది వేదన పోయి వేదం అర్థమవుతుంది వేద మొత్తం వేదాంతం అంటే అక్కడే ఉంది వేదాంతం ఎక్కడుంది అంటే ఆలోచనకు ఆలోచనకు మధ్యలో ఉంది కానీ ఆలోచన ఏమిటో అర్థమైతే వేదాంతం ఉంది కానీ ఆలోచన అంతమైతే వేదాంతం కాదని బాగా గుర్తుపెట్టుకోండి ఆలోచనలు అంతమవటము అంటే ఆలోచనలు ఉండగానే అది వేదం అంటే అపౌరుషేయమన్నారు భాష లేదు దానికి ఇప్పుడు మీకు పూజ చేస్తుండగా అమ్మ నాన్న గుర్తొచ్చారు ఇది మీదే అది మీదే రెండింటికి దేని ప్రయారిటీ దానికి ఉంది లేకపోతే ఎందుకు గుర్తొస్తుంది సరే ఇప్పుడు ఎందుకు గుర్తు రావాలి దీనికి ప్రయారిటీ ఉంది కదా ఉండనివ్వండి ఉంటే ఉంది నేనే ఉంటున్నానంటే ఇది చేస్తుండగా అది గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ప్రశ్నించాల్సింది ఏమిటి అంటే ఎట్లా నిలబడుతుందని కాదు ఎందుకు గుర్తొచ్చిందో చూడండి మీకు తెలుస్తుంది కారణం ఒక మాట చెప్పనా ఓ మాట చెప్పనా తేలిగ్గా నేను రామజపం చేస్తున్నా మా అబ్బాయి ఫీజు కట్టాలని గుర్తొచ్చింది ఎందుకు గుర్తొచ్చింది ఆ విరామం ఎందుకు తెలియట్లేదు మనకి ఆలోచనకి ఆలోచనకు మధ్య ఖాళీ ఉందన్న విషయం తెలియదు అదే కాళీమాత కాళీమాత బీజం ఒకటి ఉంది క్రీమ్ బీజం ఎందుకు తెలియట్లేదు ఆ విరామం అంటే నేనేం చెబుతానంటే ఆ విరామం దేంతో కప్పబడింది అంటే ఆత్రంతో ఆశతో కోరికతో కప్పబడింది కోరిక ఆ మధ్యని కోరిక ఆక్రమించింది ఏం చేసింది ఒక లెక్కని అటు ఇటు మధ్యలో ఆ గుర్తు నిర్ణయిస్తుంది ఏం చేయాలని అట్లానే నీ రెండు ఆలోచనల మధ్య విరామాన్ని గుర్తుపట్టనివ్వకుండా చేసేది ఏమిటంటే కేవలము ఒక కోరిక నీ తొందర నీ ఆత అదే జీవుడు అంటే విరామ స్థానంలో జీవుడు కనపడటం ఏంటి అసలు జీవుడు ఎక్కడున్నాడో తెలుసా అండి ఆలోచన అటు ఆలోచన ఇటు ఆలోచనలే కాదు మధ్య విరామంలో ఉన్నాడు మధ్యలో నువ్వెవరు అదే ఇదేమో సినిమా టైటిలా అసలు మధ్యలో నువ్వెందుకు అసలు ఎందుకు వస్తుంది మీరు చూడండి ఒకసారి చూడండి మీరు పూజ చేస్తుండగా ఇడ్లీ తింటే బాగుండేది ఎందుకు గుర్తొచ్చింది మీ ఇష్టం వల్ల కాదు పిల్లవాడి ఫీజు పదింటికి తెరవాలా నువ్వు పూజ ఇప్పుడు ఏం వెళ్తావా నాలుగింటికి ఐదింటికో ఆరింటికో నువ్వు స్నానమే సరిగ్గా చేయలేదు తొందర పాడైపో అన్ని చోట్ల తొందరైనాయి ఇంకా నీకు విరామం ఎక్కడ తొందర ఉన్న చోట విరామం ఎక్కడ కనుక విశ్రాంతి ఎక్కడ కనపడుతుంది సినిమా హాల్ కూడా దాని దొంపదగా ఇంటర్మిషన్ అని ఇస్తాడు మధ్యలో విశ్రాంతి అని ఇస్తాడు శాంతి వేరు విశ్రాంతి వేరు పనికి పనికి మధ్య వస్తే విశ్రాంతి మనసుకి పూర్తిగా ఆ గ్యాప్ వస్తే అది శాంతి ఆలోచనకు ఆలోచనకు మధ్య విరామం పెరిగిపోతే అది శాంతి పనికి పనికి మధ్య విరామం వస్తే అది విశ్రాంతి విశ్రాంతి శాంతిగా మారాలి శాంతి సహజం అవ్వాలి నేను అన్నది మీకు ఫాలో అవుతున్నారో లేదు మన తొందర కాదు ఒకసారి చూడండి కళ్ళు మూసుకొని ఒకటి చేస్తుండగా ఇంకోటి ఎందుకు వచ్చింది అని చూస్తే ఒక దాని మీద తొందర కదా ఈ మధ్యలో రావడానికి అది లాక్కొచ్చింది ఇప్పుడు మధ్యలో ఉన్నది కనపడకుండా అది ఎందుకు కనపడింది అసలు ఉండాలిగా ఒక మాట చెప్పనా
శ్రీరామ 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది మంత్రం ఇలా సాగిపోవాలి దీని పేరు భక్తి ఓం నమ శివాయ అని రెండో నమ శివాయ వచ్చేలోపు ఒక మధ్యలో ఒక ఆలోచన వచ్చేస్తుంది శివశివ ఏమిటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఓం నమ శివాయ అన్న తర్వాత మనసులో ఎట్లాంటి కోరిక ఇచ్చా లేకపోతే ఏది ఆయన్ని కాక ఆయన కాక భద్రుడు కాకూడదు దేనికైనా అటు ఈశ్వరుడికి కానీ ఇటు జగత్తుకు కానీ భద్రుడు కాకపోయినప్పుడు అడగకుండగా ఆ లోపల ఆ కోరిక లోపల అంతఃచేతనంలో లేనప్పుడు ఆ నమశివాయ అనే పదం తైలధారలాగా వెళ్ళిపోతుంది అంతే తైలధారలాగా అది మీకు తెలియదు మీరు అంటున్నది కూడా తెలియదు అగో అదే విరామాన్ని చూడటం అంటే అది భక్తి అంటే భగవాన్ నిసర్గదత్త మహారాజు అద్భుతంగా చెబుతున్నారు ఏమంటున్నారు ఈ సరళమైన విషయమును గుర్తుంచుకోను చైతన్యము దొంగ అదే దానము చేయును అదే యాచించును చూసారా సిద్ధుల దగ్గర నుంచి మన కోరికలన్నీ కూడా చైతన్యం ఏం చేస్తుంది అంటే దొంగట అది దొంగ దొంగ అంటే అర్థం ఏంటి దొంగని తెలియకపోవటమే కదా దొంగని తెలియకపోవటమే దొంగ అని ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు ఎప్పుడు ఏం తీసుకెళ్తాడో తెలియదు వాడు దొంగని కూడా తెలియదు వాడి వ్యవహారమే మనకు అర్థం కాదు అది దొంగ చైతన్యము అంటే అర్థం ఏంటి ఉనికి చైతన్యమైంది అంటే ఒక కదలిక వచ్చి ప్రపంచంగా మారింది ఈ ప్రపంచంగా మారటంలోనే అడుక్కునే అవకాశము ఇచ్చే అవకాశం రెండు అక్కడే ఉన్నాయి అడుక్కునే అవకాశం ఎక్కడుంది నీకు మెలకు వచ్చాకనే ఉంది ఇచ్చే అవకాశం ఎక్కడుంది ఈ రెండు అది కల్పిస్తున్న మాయే కానీ ఈ రెండు లేవు ఆది భిక్షు అంటే అది ఆది భిక్షువును వాడిని ఏం కోరుతాం కోరుతున్నామంటే అది చైతన్యమే ఆలోచన వచ్చింది అంటే ఆలోచనే యాచకుడు ఆలోచనే దాత అవి సిద్ధులు కానివ్వండి ఇప్పుడు మనందరం కూడా తిరుపతి వెళ్తాం లేదా మరిదో క్షేత్రానికి వెళ్తాం నాకు ఈ కోరిక తీరాలనుకుంటాం అది చైతన్యం చేసింది తీరుస్తుంది నిజంగా అక్కడ ఏం జరగట్లేదు సర్వం నువ్వే అయినప్పుడు చైతన్యమే నీకు ఇంకోటి చూపెట్టింది అడుక్కోవటానికి అడుక్కోవటానికి బిచ్చగాడిని నిన్ను చేసింది నువ్వు బిచ్చగాడివయ్యావు ఈ ప్రకృతి అనంతమైందేమో దాత అయింది ఇంకో చోట నువ్వు దాతవయ్యావు అక్కడ భిక్షం అక్కడ ఇంకా ఇక్కడ ఉన్నదంతా యాచక వృత్తి తప్పరిచి మరో లేరు యాచకుడు యాచకుడే కీచకుడు అయ్యాడు యాచకత్వం ఏమిటో అర్థం కాక అరాచకత్వం మొదలైంది మనసులు అరాచకత్వం యాచకుడు అంటే అర్థమైందా మీకు మన కళ్ళలో కూడా మనం అనుకున్నది అయిందనుకోండి నువ్వే దాతవి నువ్వే భిక్షువి ఇక్కడ కూడా ఈ చైతన్యం ఏం చేసిందంటే ఇచ్చేదాన్ని చూపెట్టింది తీసుకునేదాన్ని కూడా పెట్టింది ఇక కాబట్టి చైతన్యం రెండు చూపెట్టింది రెండు తానే కానీ రెండు తానే అన్న విషయం మనకింకా చూస్తే అర్థమై చూడకపోతే అర్థం కాదు ఇది ఇందులో ధ్యానం ఇందులో విధానం ఏముంది కాదా ఒక మాట చెప్పన తేలిక చెబుతా మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాం వచ్చింది చక్కగా భార్య మంచి పలావ్ చేసి పెట్టింది తిన్నాం మంచి పెరుగు పచ్చడి వేసుకొని తిన్నాం ఏమొస్తుంది ఇక నిద్ర రాదు కానీ భారంగా అనిపిస్తుంది ఏం చేస్తాం భారంగా అనిపించాక అది విశ్రాంతిగా పోయి ఎవరి కష్టం నన్ను డిస్టర్బ్ చేయకుండా అంటాం పడుకుంటాం పడుకున్నాక వెంటనే అడిగింది ఏమిటి విశ్రాంతి కోసం నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నాం వెంటనే ఇల్లు కొనుక్కుందామన్న ఆలోచన వచ్చింది ఎక్కడ మణికొండ మన్సూరాబాద్ గచ్చిబౌలిన వచ్చింది ఏవో అటు పక్కనే భవిష్యత్తులో పెరగ ఉంటున్నారు కాబట్టి మణికొండలో డిసైడ్ చేసాం అయిపోయింది కనీసం 3 బెడ్రూమ్స్ లేకపోతే అట్లా ఇద్దరు పిల్లలకి మాకు కలిపితే 3 బెడ్రూమ్స్ మరి గెస్టులు వస్తే ఏ పిల్లల్ని బయట అక్కడికి అది క్లియర్ అయిపోయింది ఎవరండి సమాధానం ప్రశ్న ఎవరిది సమాధానం పడింది ఎవరు మీరు కాదా మీ ఆలోచనలు చూడండి నేను కనీసం అట్లీస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మిమ్మల్ని ఎవరు ప్రశ్నించారు ఇంట్లో 3 బెడ్రూమ్లు సరిపోతాయని మీరే ప్రశ్నించుకున్నారు 3 సరిపోకపోతే బయట పడుకోబెడదాం కాకపోతే ఆ పూటకి అని సమాధానం చెప్పింది ఎవరు మీరే తృప్తి పడదు ఎవరు ఇందులో ఎవరు కొత్త ఎవరికి ఎవరు వేరు ఎవరికి ఎవరు గురువు ఎవరికి ఎవరు సలహా ఇచ్చారు ఇది ఇట్లా ఉంచండి అయి ఇల్లు అయిపోయిందండి చక్కటి ఇల్లు మంచి ఎలివేషన్తో వచ్చింది మంచి
ఇమ్యూనిటీస్ ఉన్నాయి, ఎనిమిటీస్ లేకుండగా అన్ని వసతులు, స్విమ్మింగ్ పూలు, వాకింగ్ చేయడు, పాడు చేయడు, మంచి గ్రౌండ్ ఉంది అందులో. ముందే చూస్తారు ఇక్కడ వాకింగ్ గ్రౌండ్ ఉందా, ఎందుకండి? చక్కగా ఒక రౌండ్ వేస్తే 3 కిలోమీటర్లు చాలు, 2 రౌండ్లు వేస్తే సరిపోతుంది. భారీ చెబుతాడు 3 రౌండ్లు వేస్తే చాలు, మనం చేస్తారా పెడతారా వాళ్ళకి టైంలో వెళ్ళి. ఊరికే ఇవన్నీ సరదాగా ఉంటాయి, ఇవన్నీ మనం చూడంగా నేను చూస్తాను. ఇవే నా ప్రతి ఆలోచనే నేను చూస్తాను కానీ మీకు నచ్చదు అది వేరు విషయం. నన్ను చాలా పర్టికులర్గా ఉంటాను నా ఆలోచనల విషయం. నేను అంటే నాకు నేను ఎట్లా నన్ను నేను భ్రమలో పడుతున్నాను అన్నది అవసరం అండి. ఇది జ్ఞానులు చెప్పేది అది. సరే అయిపోయిందండి, గృహప్రవేశం కూడా అయిపో 30,000 అడుగుతున్నారు బ్రాహ్మలు ఒకప్పుడు లేదు. సరే అయిపో అక్కడ అది కూడా బేరం అయిపోయింది. 5,000కి చేస్తామని తెలిసిన వాళ్ళు ఎందుకో గబ్బుకుని వచ్చారు. ఇవన్నీ ఆలోచనలు జరుగుతున్నాయి. గృహప్రవేశం అయిపోయింది, ఇంట్లో వెళ్ళిపోయారు, ఇంట్లో ఉన్నారు, చాలా సంతోషం వచ్చింది, సంతోషం వచ్చింది. దేనివల్ల వచ్చిన సంతోషం? ఇంటి వల్ల కదా. ఆ ఇల్లు కూడా ఎట్లా ఉండటం వల్ల? మీరు కోరుకున్నట్టు వల్ల కదా. ఇవన్నీ వచ్చినాయా రాలేదా? ఇల్లు ఉంది అక్కడ లేదు. మీ కల్పన మీకు ఇప్పుడు యాచకుడు ఎవరు, దాత ఎవరు, తృప్తి పడ్డవాడు ఎవరు చెప్పండి ఒక్క మాట. మీరు ఊరికే ఇంటికి వెళ్ళి చెయ్యాలి. మీరు ఇట్లా ఊరికే హరికథ విన్నట్టు ఇట్లా ఎన్నెళ్ళినా మనకి రాదు, మీకు రాదు, నాకు రాదు. నాకు నాకు అనిపించవచ్చు మీరందరూ అంత దూరం నుంచి వచ్చి వింటున్నారు మన గొప్పని. అట్లా కాదు, అసలు మీకు కూడా దీనివల్ల ఉపయోగం లేదు. ప్రశ్నించుకోండి, ఇది ఆలోచన స్థాయిలోనే ఉంది అంటే మరి భౌతిక స్థాయిలో ఉంది కదా అని మీరు అనొచ్చు. ఆలోచన స్థాయిలో ముందు క్లియర్ చేసుకోండి, తర్వాత భౌతిక స్థాయిలో ఉందో లేదో తర్వాత ముందు అటు వెళ్ళి చేసుకోవాలి. భౌతిక స్థాయిలో నేను చూడొద్దు, ఆ లోపలికి వెళ్ళి మానసిక స్థాయిలో మీ ఇల్లు, మీ సంతోషము, మీ ఆలోచన ఇవన్నీ ఒకట. ఇల్లు ఉంటే కదా సంతోషం వచ్చేది, ఇల్లు లేకపోయినా సంతోషం వచ్చింది అంటే ఇల్లు శివుడు అనుకోండి, దాత అనుకోండి, మీరు భిక్షువు అనుకోండి, మరి ఇల్లు భిక్షువు దాత ఎవరు? మీకు వచ్చిన సంతోషం ఏంటంటేనే మీ పెళ్ళి, మీ పిల్లలు, మీ ఉద్యోగాలు, మీ భవిష్యత్తు, మీ ఊహలు, మీ భ్రమలు, ఇవన్నీ అలాలివ్వా. ఇక్కడ దాత ఎవరు, ఇచ్చేవాడు ఎవరు, పుచ్చుకునేవాడు ఎవరు? విసుగ్గా ఉందా నేను చెప్పేది? చేశారా ఎప్పుడన్నా ఇట్లా ఆలోచన? చెయ్యండి, మీకు ధ్యానం ఏమిటో అర్థమవుతుంది. ఇట్లా చేయకుండా ఊరికే నేను మంత్రజపం చేస్తా. అప్పుడు మంత్రజపంలో అనేక ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే ఇది వీటి వల్ల. ఇంత దాకా ఎందుకు వెళ్ళావు అసలు? సరే వెళ్ళాను, బాగానే ఉంది. ఇక్కడ నువ్వు పృచ్ఛకుడివి, ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాడివి, ఇల్లు కొనుక్కున్నావు, ఇల్లు వచ్చింది, సంతోషం వచ్చింది, ఇంటి వల్ల సంతోషం వచ్చింది. ఇల్లుండి సంతోషమా, ఇల్లు లేకుండానే సంతోషమా? మానసిక స్థాయిలో ఉన్నట్టుగా అనుకుంటేనే సంతోషం. ఇంకా కొంత ముందుకు వెళితే, పూర్వస్థితిలోకి వెళితే ఏం అనుకోకపోతే సంతోషం. ఇది ఊరుకుండటం అంటే ముందు చూడండి వీటిని. చైతన్యము దొంగ, చైతన్యం అంటే అర్థం ఏంటంటే ఇంత మాయ చేస్తుంది. ఆ ఊహ కూడా ఎంత సంతోషంగా ఇంకా నిద్రపో ఏంటండి ఆలోచిస్తున్నారు, వచ్చింది లోపలికి అప్పుడే పనులన్నీ చేసుకొని తాళం వేసుకుని లోపలికి ఏంటి ఇంకా ఆలోచిస్తుంది ఏం లేదు ఇంటి గురించే ఈ తొందరగా ఉంది పడుకోండి. కొద్దిగా ఆవిడ కొంత చైతన్య స్థాయి ఆవిడ కొంచెం పెద్దగా ఉంది మరి ఎందుకండి ఇది చేస్తాడు. అదే యాచించును, అదే దానం చేయను. మీకు అర్థమైంది? మీ ఆలోచనలో మీ ఊహ మీకు దానం చేస్తుంది, మీ ఆలోచనలో మీరు యాచకుడు. మీరే యాచకుడు, మీరే దాత. సిద్ధులు కూడా అటువంటివే. ఇప్పుడు నేను చెప్పేది మీకు ఇప్పుడు అర్థం కాదు, ఇది మీరు చూడండి ఒకసారి చూస్తే ఆ రుచి చూస్తే ధ్యానం ఏంటో అర్థమవుతుంది. అది అడగకుండానే వచ్చినది. దైవము నీపై అనుగ్రహమును వర్షించినప్పుడు అది నీ కొరక లేక ఆయన కొరక. ఏమంటున్నారు? అదే దానము చేయును, అదే యాచించును. అది అడగకుండానే వచ్చినది. ఇవన్నీ కూడా మనం అడిగితే వచ్చినవి కాదు, అడగకుండానే వచ్చింది. దైవము నీపై అనుగ్రహమును వర్షించినప్పుడు అది నీ కొరక లేక ఆయన కొరక. ఇక్కడ చిత్రం ఏమిటి అంటే ఇక్కడ యాచకుడు నీవే, దాతవు నీవే అని అర్థమైనప్పుడు ఏమవుతుంది? ఎవరి మీద ఎవరి అనుగ్రహం ఉన్నట్టు. మీరేం చేశారంటే ఇల్లు కొనుక్కుందామని వెళ్ళారు, బేరం కుదరట్లేదు ఆలోచనలలో. నిజంగా కాదు, నిజంగా వెళ్ళినా కూడా వాడికి దయగలిగింది దైవానుగ్రహం మెరకిల్ అంటారు. సరే మీ ఆలోచనలోనే ఒక ఎవరో ఎక్స్వైన్ పెట్టుకుంటారు కదా,
తెలిసిన వాడి దగ్గర ఇల్లు కొనుక్కుందామని రామ్కి సమస్త, లేకపోతే జయభేరి ఆనందభేరి ఏదో వెళ్ళారు, ఆలోచనలు వెళ్ళారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమండి అంత చేత కాదండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాకు ఏదైనా మీరు ఆలోచించండి. సరే అట్లా ఒక 5 లక్షలు తగ్గిస్తాను. 5 లక్షలు తగ్గించారు. ఇప్పుడు మీరు అడిగారుగా యాచకుడుగా ఎవరిని, వాణ్ణి. ఆయన ఏం చేశారు, 5 లక్షలు తగ్గించారు. ఇప్పుడు మీకు ఏమవుతుంది చెప్పండి, తగ్గించారన్న మాట మీరే అనుకున్నారనుకోండి, అది చూడట్లే మనం. కానీ వెంటనే సంతోషం వస్తుంది, 5 లక్షలు తగ్గినాయి కదా. ఇక దాని గురించి ఆలోచన అది వేరు విషయం. అక్కడ అక్కడ దాత ఎవరు, తగ్గించిన వాడెవరు, తగ్గినట్లుగా సంతోషం పొందిన వాడెవరు చెప్పండి, మీరు చెప్పండి. ఇదంతా అయాచితంగా కాదు, అసలు ఇదే యాచిస్తున్నాం మనం. అసలు మొట్టమొదటి యాచన ఏమిటి అంటే దీన్ని అపార్థం చేసుకోవటమే యాచకృతి, బాగా గుర్తుపెట్టుకోండి. సత్యాన్ని అర్థం చేసుకోకపోవటం వల్ల యాచకులుగా తయారయ్యాం. ఆది భిక్షువుడు అంటే అర్థం ఏమిటి అంటే ఆదిలోనే భిక్షుత్వాన్ని తెలుసుకున్నవాడు, భిక్ష లేదు పో అన్నాడు, నేనే నేర్చుకోవాలి, నేను అసలు నేనే ఇచ్చి అట్ట కాదు. ఒక మాట చెబుతాను, నేను మర్చిపోతారు కదా, దానాలు చేయమంటారు, భూదానం, స్వర్ణదానం, గోదానం, ఆదానం, ఈ దానం, ఏవో చివరికి ఎన్నో దానాలు, పెళ్ళిళ్ళల్లో కూడా చాలా దానాలు ఉన్నాయి, అనేక దానాలు ఉన్నాయి. ఒకటేనండి, మీరు ఏం లేదు, 1 కిలో బంగారం పెట్టండి, ఫలానా వారికి ఇవ్వండి, దానం చేయండి అన్నారు. నీకు అర్థం ఉంది, ఒక గోదానం చేయండి అంటే అర్థం. ఏం లేదండి, ఆవును మీ దొడ్లో ఒక ఆవును తీసుకొచ్చి ఇక్కడ కట్టేయండి, దానం చేసినట్టు అనుకోండి అన్నారు అనుకోండి, అది దానం అవుతుందా? ఇదే జరుగుతుంది మన మనసులో కాదు, బాహ్యంలో కూడా. బాహ్యంలో జరుగుతుంది అని తెలియాలి అంటే అంతరంలో ఏం జరుగుతుందో చూడాలి. ఆ అంతరంలో ఉన్న అంతరం పోతే అంతర్యామి అనుభవంలోకి వస్తాడు, ఇది జ్ఞానం అంటే. అంతర్యామి అనుభవంలోకి రావాలంటే అంతరం పోవాలి. నిజంగా జరగట్లేదు, యాచకుడు లేడు, ఏవి తీరట్లేదు. ఏవి తీరట్లేదు ఎందుకంటే నీకు ఇతరం లేదు కదా, ఇతరం ఉంటే కదా తీరిందంట. నీకు నువ్వే యాచకుడివి, నీకు నువ్వు దానం చేసుకుంటావు ఎప్పుడన్నా. నవగ్రహం ఏమండి, ఏళ్ళనాటి చండి వచ్చింది, ఏం చేయమంటారండి, నువ్వులు దానం చేయండి. నువ్వులు దానం నీకు నువ్వే ఇచ్చుకుంటావు, ఎందుకు ఎవరికో ఎందుకు ఇవ్వాలి, నేనే ఇస్తున్నాను అని నీకు నువ్వే ఇచ్చుకుంటావు ఏంటి, చేస్తారేమో తెలియదు మనకి. నువ్వులు ఎవరికో ఎందుకు ఇవ్వాలి, వేస్ట్, డబ్బులు వేస్ట్. ఒక షాపులోకి వెళ్ళటం, కుంకుమల శ్రీనివాస్ గారి షాపులోకి వెళ్ళటం, 1 కిలో కట్టండి అన్న కట్టారు పాప అమ్మాయికి అని కట్టాక ఆ మూట తీసుకోవటం ఉన్న దానం స్వీకరియామి, ద్వానాన్ని స్వీకరించి అనుకొని మళ్ళీ ఆయన పొట్టడానికి నాకు వద్దండి అని వెళితే వాళ్ళకి బాగుండదు, నీకు బాగుండదు. నీకు ఏం నడిచండి, ఆ క్షణం ఇంకా 10వ అయింది, ఇంకా ఎక్కువ అయిందని అర్థం. పోలా శని ఎక్కడికి పోయింది, నీ బుద్ధేగా శని అంటే బుద్ధిలోనే నవగ్రహాలు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అట్లా నేను జ్యోతిషి ఉందా లేదా, నేను ఆ టాపిక్లకు వెళ్ళట్లేదు, మళ్ళీ మీకు కోపాలు వస్తాయి, లేవంటారు ఏంటండి మాకు నమ్ముకున్నాం, నమ్మితే నమ్మారు అది వేరు విషయం. శని ఎవరో చూడండి, గురుడు ఎవరో చూడండి, అన్నీ లోపల ఎవరున్నారో చూడండి, మీకు అంతరాన్ని చూస్తే తెలుస్తుంది. నీపై అనుగ్రహం వర్షించినప్పుడు నీ కొరక లేక ఆయన కొరక, ఇదంతా మాయ అని తెలిస్తే ఎవరి కొరకు, ఇదంతా తెలుసుకునే అవకాశం ఎవరి కోసం, అది నీ కోసమే. ఆయన ఎవరు మళ్ళా, నీవు లేకుండా చూ దైవం ఉండేనా, చూడు లోపలికి వెళ్ళి చూడు, నువ్వున్నావు అసలు దైవం. సరే ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడనేది ఇవాళ ప్రపంచ సమస్య, ఉన్నాడని కొందరు లేడని కొందరు. నీ సంగతి తెలుసుకో, తర్వాత చూద్దాం దైవం సంగతి. మన అందులో శివుడు ఉన్నాడా లేడా, ఆయన గొప్ప, ఈయన గొప్ప, విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, అమ్మవారు గొప్ప, సరస్వతి అమ్మవారు గొప్ప, లక్ష్మి గొప్ప, ఇది గొప్ప. ఈ గొప్పలు ఎక్కువ తక్కువలు తప్పనిచ్చి నీ సంగతి ఏమిటో ముందు అరే, వాడు మా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, రిజల్ట్స్ వచ్చినాయి పేపరు చూసి, ఓ వాడు తెప్పాడు, వాడు తెప్పాడు, ఓ వీడు తెప్పాడు, ఓ యా అది కూడా తెప్పింది, మళ్ళీ పాస్ అవుతుంది. అరే నీ సంగతి చెప్పరా, వాడు తెప్పాడు, వీడు తెప్పాడు, అది పాస్ అయింది, ఇది పాస్ అయింది, నీ సంగతి. ఇక్కడేమో యాంగ్జైటీ వాళ్ళకి, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అక్కయ్యకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, ఏమి నీదేంది అని చెప్పంటే ఆ నెంబర్ తప్పనిచ్చి అన్నీ చూస్తున్నాడు వాడు. రిజల్టు నీకు నాకు క్షేమమే, రిజల్ట్ నిన్ను తెలుసుకోవటం కానీ నన్ను తెలుసుకో, నేను పాస్ అయ్యాను నాన్న కోసమా అమ్మ కోసమా. వాడు తెప్పాడు, వాడు తెప్పితే నాకేంటి బాధ, పోనీ వాడు పాస్ అయ్యాడు నాకేంటి సంతోషం. నీ సంగతి ఏమిటిరా, ముందు నీ సంగతి చెప్పు, చెబుతా. సరే తప్పాడు, తప్పానని చెప్పడు, అహంకారం కదా, ఆత్మాభిమానం. ఎవరి దగ్గర తలంచొద్దన్నారు,
నేను ఫస్ట్ క్లాస్ ట్రై చేస్తున్నా అంటాడు. తప్పానని మాత్రం చెప్పడం, ఫస్ట్ క్లాస్ ట్రై చేస్తున్నాడట. అహంకారం చూసారు ఎట్లా మాయ చేస్తాము మనం. ఒక కంక్లూజన్కి వచ్చే ఆలోచనలో ఎంత హాయిగా ప్రసన్నంగా ఉంటాము. విషయంలో కంటే ఆలోచనలో కంక్లూజను చాలా బాగుంటుంది. అక్కడే పట్టుకోవాలి, అక్కడ విరామాన్ని పట్టుకోవాలి. నీవు లేకుండా దైవం ఉండిన పరికరములు పద్ధతులు పరబ్రహ్మను పొందుటకు తోడపడవు. ఏమంటున్నారు? పరికరములు ఈ లోకంలో ఏవైనా సరే, అది ఎంతదైనా సరే. పరికరము అంటే ఏమిటి అంటే ఏ దేనికైనా, ఇప్పుడు బయట పరికరాలు ఉపయోగం ఉంటాయి భౌతిక జీవనానికి, మానసిక జీవనానికి పరికరాలు ఏమొస్తే ఆపరేషన్ చేయించుకుంటాం. ఏంటి ఆత్మజ్ఞానం కలగాలి డాక్టర్ గారు అపోలోలో చేస్తారంటే చేయించుకునేవాళ్ళు చాలామంది. ఆ పరికరాలు కానీ ఈ పుస్తకాలు ఇవేవి పనికరం, నీకు నీ లోపల వెళ్ళటమే. పర పద్ధతులు కూడా ఏ పద్ధతి అక్కర్లేదు అంటే అర్థం ఏమిటి అంటే ఏ పద్ధతి అక్కర్లేదు అంటే వదిలిపెట్టమని కాదు. నీ విగ్రహారాధన, నీ జపం, నీ తపం, నీ సంప్రదాయం అది లేదు ఇది లేదంటాం వదిలిపెట్టడం కాదు. అసలు ఇది వదిలిపెట్టినా ఇది పట్టుకున్నా అది ఏ పద్ధతి, దానికి ఉన్న పద్ధతి, దాని సంప్రదాయాన్ని చూడండి. అది చూస్తే చేయొచ్చు. ఇవి వదిలిపెడతారా చేస్తారా అది వేరు విషయం. ఏ పద్ధతి లేదు అంటే అది తప్ప ఇంకే పద్ధతి లేదు. ఒక నిన్ను చూడటం తప్పనిచ్చి ఇంకా ఏ పరికరాలు ఏ పద్ధతులు కూడా దానికైతే పనికిరావు, ఇక్కడ పనికి వస్తాయి. మీరు గుడి కట్టిస్తే సంప్రదాయం నిలబడుతుంది, సంస్కృతి నిలబడుతుంది, చరిత్ర నిలబడుతుంది. ఇవాళ చూడండి, మనసు చేసే మాయను చూడండి. ఎందుకు వచ్చిందో వచ్చింది కదా. ఎందుకు వచ్చింది ఇదంతా అంటే తెలుసుకోవడానికే వచ్చింది. నిన్ను నువ్వు తెలుసుకోవటం తప్పనిచ్చి నువ్వు యాచకుడివి కాదు, నువ్వు బద్ధుడివి కాదు, నువ్వు దాతవు కూడా కాదు, ఇవేవీ లేవు అని ఒక విరామాన్ని చూడటానికి ఆలోచనకి ఆలోచన. ఇది ఒక ఆలోచన, అది ఒక ఆలోచన. ఉన్నాడంట ఒక ఆలోచన అయితే లేడంటానికి ఒక ఆలోచన ఉంది. లేడు అంటానికైనా ఉన్నాడు అంటానికైనా విన్న తర్వాతనే అనాలి. ఈ వినటానికి ఉండే విరామం కూడా ఉన్నదాన్ని లేని దానికి ఆవులు ఉన్న సత్యం అది. చూడండి, ఇవన్నీ గమనించాలి. అవన్నీ మీకు అర్థమవుతుందా సబ్జెక్ట్? ఏమర్థమైంది చెప్పండి. ఇవాళ ఏమైనా అనుమానాలు ఉన్నాయా? 111 చాప్టర్ అయిపోయింది. ఊరికే దయచేసి నా మాట విని వినయం బాగా రావాలి. మర్యాద పెంచుకోండి చక్కగా. ఎవరినైనా ఒక ప్రేమ గౌరవం కూడా రావాలి. రెండోది ఏమిటి అంటే నేనది ఇది అని ఎక్కడ వ్యక్తం కాకండి. మీకు ఏ భక్తి ఉందో అది మీ మనసు సొంతం, అది నా సొంతం కాదు. అందరిది ఎందుకు చేస్తారు? మీ మనసులో నాటకాన్ని అందరి సొంతం చేయలేం, చేస్తే బాగుంటుందిగా. ఇంత మోసం జరగదుగా. మన మనసులో నాటకాన్ని వ్యక్తం చేసి అందరిది చేస్తే బాగుంటుంది కదా, చెయ్యం కదా. మరి ఎందుకు నీ భక్తిని ఎందుకు వ్యక్తం చేస్తాం? నామాలు చెప్పటం బయటికి, నేను శివుణ్ణి, అహం బ్రహ్మస్మి, ఏ నువ్వు జ్ఞానివేని చెప్పటం జ్ఞానమా? గురువు గారు అన్నారు ఒకసారి, సద్గురు శివానంద బాబు, జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నంలో అజ్ఞానాన్ని ప్రదర్శిస్తారని. ఎందుకు జ్ఞాని నేను చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి? నువ్వు ఎవరి భక్తుడు అయితే నీ హృదయంలో పెట్టుకో, నాకెందుకు చెబుతా? వైవిధ్యం ఉంది కదా, క్లాష్ అయిపోతుంది. అర్థమవుతుందండి. చిన్న పుచ్చుకోవచ్చు, అసూయపడచ్చు, కోపం రావచ్చు, ద్వేషం రావచ్చు. నువ్వు ఎవరినో నమ్మితే అది నీ పర్సనల్, అది నీ భార్య నీ పర్సనల్, నీ భార్య మీద ఉన్న ప్రేమ నీ పర్సనల్, అది నీకు భగవంతుడి మీద ప్రేమ ఉన్నది. ప్రేమ అన్నది ఇంపర్సనల్, అది వ్యక్తిగతం కాదు, సమిష్టి. అది ఎవరి పరమాత్మ ఎందు వాళ్ళకి ఎవరు దేని మీద ఉందో దాని మీద వాళ్ళకు ఉంది. నువ్వెందుకు వ్యక్తం చేస్తున్నావు? క్లాష్ కదా. మోడల్స్ ఎంత ప్రమాదంగా ఉన్నాయి చూడండి. ఒక సెల్ ఫోను, బట్టో, ఒక ఇల్లు, ఒక వాకిలో ఎంత మనం టెంప్ట్ చేస్తున్నాయి. ఎందుకు ఇవన్నీ వ్యక్తం చేయటం? ఇవో ఈ వ్యక్తం చేయటం అనే ప్రయత్నంలోనే వినయం పోయిందండి. నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, ఎవరినైనా పేరు పెట్టి పిలుస్తాను. ఏ నీ జీతగాళ్ళ వాళ్ళు, నీకు నిన్ననే పరిచయం అవుతాడు, ఎందుకు నువ్వు పేరు పెట్టి పిలుస్తావు? నీకంటే చిన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు కాక. ఉన్నాయి పద్ధతులు, ఉన్నాయి వెనకటి వాళ్ళు ఎట్లా పిలిచారు. ఆ వినయంలోనే ఒక అద్భుతమైన సౌందర్యం ఉంది. నిన్ను ధ్యానిగా మార్చాడు. అసలు నువ్వు జ్ఞానివి, నువ్వు అజ్ఞానివి, నువ్వు ధ్యానివి, నువ్వు ఫలానా అని చెప్పే ఒక సపరేట్ చేస్తున్న ఆ ఎలిమెంట్ ఏమిటో చూడండి దయచేసి. ప్లీజ్ ఇవాళ నుంచి ఆ ప్రయత్నం చేయండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.